సుబ్బ వంటలకి ఈరోజు నేను వంట ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ మేము సరదాగా బయటికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళామన్నది నేను చూపిస్తాను ఫస్ట్ ఎవరైనా సరే మన ఛానల్స్ వస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేసుకోండి మర్చిపోవద్దు బిళ్ళ కాని ఎత్తి చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలోకి కదా కొండ ఏమేమి ఉన్నాయో నేను వీడియో వీడియో చేశాను ఆ హాయ్ ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పాము కదా కొండవీడు వెళ్తున్నామని ఆ వెళ్తున్న దారులు ఒక పచ్చడి ఉంచి ఒక పెద్ద ఆయన ఇలా ఎద్దుల్ని తోలుకొని వస్తున్నారండి సో చూడటానికి చాలా అందంగా ఉంది అని చెప్పేసి మీకు ఈ క్లిప్పింగ్ యాడ్ చేశాను ఇప్పుడు ఏంటంటే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది మర్చిపోకుండా ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో దొరుకుతుంది సో ఇంకా ఆలస్యం ఎందుకు కొండవీటి చరిత్ర గురించి మనం తెలుసుకుందాము తెలుగువారి గొప్ప చరిత్రకి ప్రత్యేకగా కొండవీటి చరిత్ర ఉంది ఒకప్పటి రాజుల దర్పానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది మన ఈ కొండవీడు చరిత్ర భారతదేశంలో ఉన్న రెడ్డి రాజుల గురించి ఈ చరిత్ర చెప్తుంది మీరు చూస్తున్నట్లయితే ఇది కొండవీడు ఎంట్రన్స్ అనమాట అంటే మనకి పెరంగపురం నుండి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఎటువైపు చూసిన చక్కటి కొండలతో మనకి పచ్చటి వాతావరణం కనుచూపు మేరలో చుట్టూ కొండలు కనిపిస్తూ రోడ్డుకి రెండు వైపులా చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఎప్పుడైనా సెలవు రోజు కానీ లేదా మనసు బాగలేని రోజు ఫ్యామిలీస్తో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ అలా వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు అందరూ కనుక మీకు వీలుంటే తప్పకుండా మీరు చూడాల్సిన ప్లేస్ ఇది ఒకటనమాట ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఏంటి అంటే కొండవీడి ఘాటుకు వెళ్ళే దారిలో మనకి మ్యూజియం కూడా ఉందనమాట ఈ మ్యూజియం లోపల రెడ్డి రాజుల వంశస్థుల గురించి తర్వాత కొండవీటి చరిత్ర గురించి మొత్తం ఇందులో చూపిస్తారనమాట చూస్తున్నారు కదా అలా కొండ మీద నుంచి పొగమంచు పడుతూ చాలా చూడటానికి చాలా అంటే చాలా అందంగా ఉంది మీరు ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా తక్కువ బడ్జెట్లో అందరూ వెళ్ళి చూడదగ్గ ప్లేస్ అనమాట ఇది ఎంట్రన్స్ ఇది ఒక మ్యూజియం అనమాట రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల కొండవీడు మనకి టికెట్ అనేది ఉంది ఫ్రెండ్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు అఖిల భారత రెడ్ల సంక్షేమం అంటే మనకి రెడ్డీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇన్ ఇండియా వీళ్ళంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఈ మ్యూజియంని ఒకటిన్నర ఎకరంలో కట్టించడం జరిగింది మనకి ఇది మూడు ఫ్లోర్లుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది పలనాటి నాగమ్మ విభాగము అంటే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి పలనాటి నాగమ్మ గారి విభాగం అని పేరు పెట్టుకున్నారు ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ కనిపిస్తుందో వీడియోలో అది వచ్చేసి కొండవీటి చరిత్ర గురించి చెప్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చక్కటి అంటే పదకొండవ శతాబ్దం నుంచి పద్నాలుగో శతాబ్దం వరకు ఏవైతే చక్రవర్తులు రాజులు ఏ వంశస్తు వాళ్ళు ఉన్నారు ఎవరు ఈ శిల్పాలను చెక్కారు అన్నది మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది అనమాట ఈ శిల్పం వచ్చేసి విజయ గారు తన గురించి ఈ శిల్పం అనేది చేయడం జరిగింది ఈవిడొచ్చేసరికి మనకి పద్నాలుగో శతాబ్దానికి చెందినవారు అనమాట ద్వారపాలకులుగా ఉండేవారు అని చెప్పేసి చెప్పుకుంటారు చాలా చక్కగా ఆ శిల్పాన్ని ఆవిష్కరించారు ఇప్పుడు గణేష్ సిక్స్టీన్త్ సెంచరీకి సంబంధించిన శిల్పం అనమాట ఇది ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా శిల్పాలు ఇక్కడ చూపించడం జరిగింది అంటే పద్నాలుగో శతాబ్దానికి పదహారవ శతాబ్దానికి చెందినవారు శిల్పాలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట శివుడు చాముండేశ్వరి అమ్మవారు ఇలా ఒకరు కాదండి ఇద్దరు కాదు చాలా అంటే చాలా శిల్పాలు వాటి గొప్పతనం చాలా తెలుస్తుంది ఈ మ్యూజియంలో కనుక మీరు చూసినట్లయితే మీకు వీలు కుదిరినప్పుడు తప్పకుండా వచ్చి ఈ మ్యూజియంని మీరు చూడండి మన రాజులు మన శిల్ శిల్పం చెక్కేవారి యొక్క గొప్పతనం వారి నాణ్యత అనేది మనకి ఈ శిల్పాల్లో తెలుస్తుంది అనమాట చిన్నపిల్లలకి కాలేజీ స్టూడెంట్స్కి ఈ మ్యూజియంకి రావటం వల్ల చాలా విలువైన సమాచారం అనేది తెలుస్తుంది అలాగే మనం పుస్తకాల్లో చదవటమే కాకుండా ఇలా మనం బయటకు వచ్చి చూడటం వల్ల మనకి విజువల్గా చూడటం వల్ల బ్రెయిన్లో ఎక్కువ స్టోర్ అయి ఉంటుందన్నమాట మనకి చాలా ఉపయోగపడుతుంది మీరు ఇప్పుడు చూస్తుంది అమ్మవారు సీతమ్మవారు తర్వాత లక్ష్మణుడు వీళ్ళు కూడా పద్నాలుగవ సెంచరీకి సంబంధించిన వారు అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది రెడ్డి పదోత్పత్తి అనమాట అంటే రెడ్డి రాజులు ఏ వంశం వారు ఏ ఏ భాగాల అంటే ఏ ఏ ప్రాంతాలను విభజించుకొని పరిపాలన కొనసాగించారు అన్నది మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట వారి వృక్షం కూడా మీకు చూపించాము ముందు వచ్చేసరికి రేచెల్ల రెడ్డి వంశము వీరు ఏ ప్రాంతాన్ని పరిపాలించారు తర్వాత వారి సమయంలో వారి వంశ వృక్షం ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తున్నాము రుద్రేశ్వర ఆలయం చాలా ప్రఖ్యాతగాంచిన టెంపుల్గా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మేము చూపిస్తుంది మీరు చూస్తున్నారు ఇదంతా వారి వంశ వృక్షం అనమాట ఎవరి తర్వాత ఏ తరం వచ్చింది వారికి ఎంతమంది పిల్లలు అన్నది ఇక్కడ వివరంగా మనకి ఒక ఆ స్టోన్ మీద ముద్రించి పెట్టడం అనేది జరిగింది చాలా డీటెయిల్గా ఉంటుంది మనకు పుస్తకాల్లో కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట తర్వాత వారి టైంలో ఏ ఏ మండపాలు ప్రసిద్ధి చెందాయి వాటి అలంకరణ తర్వాత వచ్చేసి ఆ శిల్పాలు వాటి గురించి వారు పరిపాలించిన ప్రాంతంలో వారి అభివృద్ధి చేసిన పనులు అక్కడ ప్రసిద్ధి చెందిన వాటి గురించి మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది ఇప్పుడు రేచర్ల రెడ్డి వంశం గురించి ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజుల వంశం అనమాట వీరు కూడా ఒక రె ఒక టైప్ ఒక రెడ్డి వంశం అని చెప్పుకోవచ్చు తర్వాత మనకు కనిపిస్తుంది చెరకు రెడ్లు వీళ్ళు కూడా మంచి పరిపాలన చేశారని చెప్పుకోవచ్చు ఆ టైంలో మనకి మల్లికార్జున ఆలయము ప్రసిద్ధి చెందింది వారి ప్రాంతంలో వారు అభివృద్ధి చేశారు ఇప్పుడు మీరు చూస్తుంది వారి వంశవృక్షం అనమాట ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రాజ్యం రాజ్యానికి మంచి ప్రసిద్ధి గొప్పతనం అనేది ఉంది రెడ్డి వంశము అని ఇలా ఒకటి కాదండి చాలా వంశాల వారు మన తెలుగువారి గొప్పతనాన్ని చరిత్రని వారు చాటి చెప్పారు యుద్ధం చేసే సమయంలో కానీ తరువాత ఒకరికి ఒకరు సాయం చేసుకోవడంలో కానీ ఈ రెడ్డి రాజ్యం రాజులు బాగా ఐక్యమత్యంగా ఉండేవారు అని చెప్పేసి చెప్పుకుంటారు అలాగే మనకి ఇక్కడ బుక్ స్టోర్ కూడా ఉంది వి రాజ్యం గురించి రెడ్డి రాజుల వంశాల గురించి తర్వాత కొండవీటి గురించి కొండవీడి గురించి చెప్పుకోవడానికి తెలుసుకోవడానికి పుస్తక రూపంలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది మనం బుక్స్ కూడా కొనుక్కోవచ్చు ఇలా విర్యాలవారి వంశవృక్షము అని మనం గోనరెడ్డి వంశము అని ఇలా చెప్పుకుంటూ పోతే రెడ్డి రాజులలో చాలా వంశాలు ఉన్నాయండి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పరిపాలన వీళ్ళు కొనసాగించడం జరిగింది కానీ కష్టకాలంలో అవసరమైనప్పుడు ఒకరికి ఒకరు చాలా చక్కగా సాయం చేసుకునేవారు అని చెప్పేసి చెప్పుకుంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకమైన పరిపాలన జరగడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి మనకి గజలక్ష్మి పదవ సెంచరీకి సంబంధించిన వారు బావిలాల వంశము రుద్రయ్య రెడ్డి అనమాట అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క గొప్పతనము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పరిపాలన సాగించడము ఒక్కొక్క ప్రత్యేకమైన టెంపుల్స్ కట్టడాలు శిలలు ఇలా వారి వారి స్టైల్లో వారు చెక్కించడం అనేది జరిగింది కుప్పల వంశవృక్షము అని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వంశవృక్షాలు ఉన్నాయండి మీరు తప్పకుండా ఒకసారి వచ్చైతే చూడండి తక్కువ బడ్జెట్లో అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది పాలకొల్లు మండపము తర్వాత శివలింగము పాలకొల్లు ఇలా ఒకటి కాదు రెండు కాదు మన ప్రసిద్ధిగాంచిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం విజువల్గా చూస్తున్నట్లుగా పిక్చరైజేషన్ ఉందన్నమాట చాలా అందంగా కనిపిస్తుంది చాలా వివరంగా వారి వారి వంశాలు ఎలా అభివృద్ధి చెందాయి ఎవరి తర్వాత ఎవరు పరిపాలన కొనసాగించారు అన్నది ఉందన్నమాట ఇప్పుడు మనం చూసింది కొండవీటి రెడ్డి రాజులు ఇంకా మనం వీటి గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి గుర్రపుశాలని నెమ్మల్ల బుర్రజు అని ఒకటి కాదు రెండు కాదు తూర్పు వైపు దారి అని చెప్పేసి శివాలయం అని ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి కొండవీటి కొండవీటి గురించి ఆ రాజ్యంలో పరిపాలన కూడా చాలా బాగా జరిగింది అని చెప్పుకున్నారు మండపం గురించి చెప్పుకుంటే అదొక ప్రత్యేకమైన మండపం అండి ఆ రోజుల్లోనే చాలా అందంగా స్ట్రాంగ్గా ఉండే కన్స్ట్రక్షన్ అనేది జరిగింది వారి వంశవృక్షం కూడా చూడండి పరిపాలన ఎలా చేశారు వారి వంశవృక్షం ఎలా ఉంది అన్నది వివరంగా మనకి చెప్పారు తర్వాత కొండవీడు ఘాటు గురించి కూడా ఉంది మనకి చూడడానికి బాగుంటుంది తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది మల్కా మల్కా మహల్ అని కొండవీడు ఇలా చాలా ఉన్నాయి చక్కగా చూడొచ్చు తర్వాత కత్తుల బావి కూడా చాలా పురాతనమైన కట్టడాల్లో కత్తుల బావి కూడా చాలా పేరుగా అంచిందని చెప్పుకోవచ్చు మన తెలుగువారికి అందులోనూ ఆంధ్రప్రదేశ్ వారికి దగ్గర గుంటూరు జిల్లాకి ఎవరైతే దగ్గర ఉన్నారో వారందరికీ వీటి గురించి వీటి ప్రత్యేకతల గురించి బాగా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది కత్తులు బాబీ అనమాట దర్గా అని కూడా అంటారు చాలా బాగుంటుంది అంటే వాటి శిల్పం చెక్కిన విధానం కానివ్వండి ఆ స్ట్రాంగ్గా ఉండే కట్టడాలు కానివ్వండి చాలా బాగుంటుంది అనమాట మనం చక్కగా అనిపిస్తుంది ఇంత బాగా చేశారా అని అనిపిస్తుంది అనమాట తర్వాత కందుకూరు రెట్లు చరిత్ర అనమాట ఇక్కడ వివరించింది అలాగే వారి వంశవృక్షము మీకు తెలుసు కదా అది అప్పటి భాష అనమాట రాజమహేంద్రవర రెడ్డి రాజ్యము మీరు చూస్తే కనుక రాజమహేంద్రవరం గురించి అందరికీ తెలుసు ఆ ప్రాంతాన్ని కూడా రెడ్డి రాజ్యులు పరిపాలించారు మనకి అక్కడ నందీశ్వరి ఆలయము చాలా ఫేమస్ ఇప్పుడు చూసుకుంటే వినాయకుడు తర్వాత మహిషాశనరుద్ధర టెన్త్ సెంచరీకి సంబంధించిన వారు అంతకంటే ముందు మీకు అరుంధతి మూవీ గుర్తుంది కదండి అరుంధతి మూవీలో మనం గద్వాల్ సంస్థానం గురించి చూపించారు కదా అది కూడా ఇక్కడ ఉందన్నమాట మనకి అలాగే చాలా మూవీస్లో కూడా ఆ మూడు నాలుగు మూవీస్లో గద్వాల్ సంస్థానం గురించి చెప్పారు కదా ఇక్కడ కూడా గద్వాల్ సంస్థానం గురించి చూపించడం జరిగింది నాకైతే ఇది చూడగానే నాకు అరుంధతి మూవీ గుర్తొచ్చిందనమాట ఆ మూవీలో చెప్పారు కదా నాకు అదంతా వచ్చింది ఒకసారి అరుంధతి మూవీ అనుష్క కళ్ళ ముందు కనిపించింది గద్వాల్ సంస్థానము చాలా అంటే చాలా ప్రాముఖ్యత కలిగిన సంస్థానంగా చెప్పుకోవచ్చు చాలా ఆ రోజుల్లోనే కట్టడాల్లో కానీ శిల్పాల్లో కానీ పరిపాలనలో కానీ చాలా అభివృద్ధి చెంది పేరు గాంచిన సంస్థానం గద్వాల్ సంస్థానము తర్వాత వనవర్తి సంస్థానము వనపర్తి సంస్థానం అన్నమాట మీరు చూసినట్లయితే ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్క రాజుల పరిపాలనానికి వారి వారి కట్టడాల్లో నిర్మించుకోవటాల్లో ప్రసిద్ధి చెందించుకోవటంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రత్యేకత ఉందన్నమాట దోమకొండ సంస్థానము మనము ఇవి చూస్తుంటే మూవీస్లో చూపిస్తుంటారు కదండి అలా ఉన్నట్టుంది కదా నిజంగానే ఆ రోజుల్లోనే అంత అందంగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు వారు బుడ్డా వెంగళప్ప బుడ్డ వెంగళరెడ్డి గారు మీకు ఈయన గురించి చెప్పాలి ఒకప్పుడు మన ఎలిజబెత్ రాణి గారు ఉన్నారు కదా ఆ ఆవిడ ఈయనకి ఒక మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు ఇది అనమాట మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ బుడ్డ వెంగళరెడ్డి గారికి ఎలిజబెత్ రాణి గారు ఇచ్చారనమాట బహుకరణ ఇచ్చారు ఇది ఉయ్యాలవాడ నరసింహరెడ్డి ఇంకా మన నేనైతే చెప్పాల్సిన అవసరమే లేదు నాకంటే మీ అందరికీ బాగా తెలుస్తుంది ఉయ్యాల నరసింహారెడ్డి గారి గురించి ఎందుకంటే చరిత్ర అంత గొప్పది అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మూవీ తీశారు కదా ఇది ఖడ్గం ఆ రోజుల్లో ఉయ్యాల నరసింహారెడ్డి గారి ఉపయోగించిన ఖడ్గం అనమాట ఆ ఖడ్గంతోనే వారు యుద్ధం చేశారు ఆయన ఆ రాజ్యాన్ని ఆయన గెలుచుకున్నారు మీకు కనిపిస్తుంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఎంతో పౌరుషంగా రాజ్య తీరుతో ఆ గుర్రం మీద కూర్చోని ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా ఇది వారి కోట అవశేషాలన్నమాట కర్నూలు జిల్లా సో ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియోలు ఎంత అయింది కదా రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ పార్ట్ కింద నేను రేపు మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ బాయ్